మన సాయి కుమార్ గారు, అనసూయ గారు, శుభలేఖ సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు మంచి టాలెంటెడ్ యాక్టర్స్. దాంతోపాటు మెయిన్ చెప్పదలుచుకుంది మా నిర్మాతల గురించి. ఒక అడ్వకేటు, ఒక ఎంటర్ప్రెన్యూరు మూవీ తీస్తే ఎట్లుంటుంది? ఎందుకంటే మనం వాళ్ళు ఇండస్ట్రీలో మంచిగా సక్సెస్ అయినరు. అయితే మా శేషు గురించి అయితే చెప్పాలంటే కొన్ని, శేషు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా కంట్రీస్లో ఉంది. ఆ తర్వాత తనకి ఇంకా హిడెన్ ఏంటంటే మంచి క్రికెట్ అభిమాని, తొందరలో స్టేడియం పెట్టినా పెట్టచ్చు అమెరికాలో. తర్వాత ఆయనకి మూవీ అనేది ఒక, నేను ఇందాకనే వచ్చినప్పుడు అనుకుంటాను మూవీకి రాజకీయాలకు దగ్గరగా ఉంటాయి, రెండు కూడా పిచ్చి పడితే వదలవని. దాంతో అంటే క్యాన్సర్ లాగిది, రాజకీయాలకు వచ్చినప్పుడు బయటికి రావాలంటే రాలేడు, ఎప్పుడైనా తొలుస్తూనే ఉంటుంది పోవాలా పోవాలా. అట్లనే మూవీ అనేది కూడా ఇక దాంట్లో కూడా పడ్డారంటే ఇంకా దాంట్లో ఏదో సక్సెస్ సాధించాలని. ఇక మనకేమో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ వాళ్ళు. ఇక శేషు మా శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి దిగిండ్రంటే ఇక దాన్ని అంత తెలిసి దాంట్లో ఎంతవరకు పోవాలా, ఏం టాలెంటెడ్ ఎంతమంది ఉన్నారు, ఈ కథకి ఎట్లా కావాలని. ఒక ఇండస్ట్రీలో సక్సెస్ కావటం, ఒక ఇండస్ట్రీ పెట్టడం అంత ఈజీ కాదు. దాంతోపాటు ఆలోచనలు ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి దీనికి తగ్గట్టు అనూప్ గారు మ్యూజిక్ కూడా. ఇందాక మేము అనుకుంటా ఉండే ఇక్కడ అనూప్ ఏమో కానీ మాకు వెస్ట్రన్లో కూడా అనూప్ గారు మ్యూజిక్ మంచి ఫేమస్, యూత్కి అందరికి కూడా అంతటి మ్యూజిక్ డైరెక్టరు. అట్లనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ మన జయశంకర్ గారు, పేపర్ బాయ్ అనే చిన్న సినిమా అందరికి నచ్చేటట్టు తీసి, ప్లస్ తనకి అంటే కథ మీద వీటి మీద ఎంత ఉన్నదో అర్థమై ఈరోజు డైరెక్టర్లకి ప్రొడ్యూసర్స్ కూడా ఈరోజు తను ఎన్నుకోవడానికి, తన కథని ఎంపిక చేయడానికి ఎంత అంటే తనకున్న సామర్థ్యం మనందరం కూడా చూస్తా ఉన్నాం. దానికి తగ్గట్టు అందరికీ తెలుసు అనసూయ గారు అంటే మంచి టాలెంటెడ్ ఆర్టిస్టు. తనది ఆ మధ్య చూసిన ఒకటి రంగస్థల గారు, రంగస్థలను అంటే నేను అంతకుముందు అంటే అనసూయ గారు అంటే వేరే మామూలుగా జిగేలు జిగేలు అంటారు కదా, కానీ ఇప్పుడు ఆ రంగస్థలలో చూసినాక ఇంత మంచి యాక్షన్, ఇంత మంచి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు తనలో అని తర్వాత చూసినాం. ఈరోజు అట్లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ని, మంచి డైరెక్టర్స్ని, మంచి ప్రొడ్యూసర్స్, మంచి యాక్టర్స్ అందరూ కూడా ఈ కథకి మంచి బలం. దాంతో 100% ఐఎమ్ ష్యూర్ నీకు పేరులో ఎంత కొత్తదనం ఉందో ఆ కథ, ఆ పిక్చర్ చూస్తే కూడా అంతే కొత్తదనం కనపడతా ఉంది. ఖచ్చితంగా ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద హిట్ మూవీస్. ఇంకోటి ఏంటంటే నాకు చేయి కూడా చాలా మంచిదంటారు. ఇంకా ఏదంటే మా ఫ్రెండ్స్ అప్పట్లో రెజ్యూమీ మీద రాసిన నువ్వు రాయి సంతకం పెట్టి జాబ్ వస్తుంది. అందుకని 100% ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సక్సెస్ స్టోరీస్. మా శేషుకి, నిర్మాతలకి, డైరెక్టర్ గారికి అందరికి కూడా ఇది ఒక మంచి సక్సెస్ స్టోరీ ఉంటుందని. అట్లనే మా రవీందర్ కూడా దీనికి మంచి బ్యాక్ బోన్ లాగా ప్రతి దాంట్లో అంత సపోర్ట్ చేసుకుంటూ. కొత్తోళ్ళకి అంటే నాకు ఇంతకుముందు మూవీ ఇండస్ట్రీ ఇనేది, కొత్తోళ్ళు రావాలా అంటే చాలా భయపడతారు, కష్టం, సక్సెస్ కావడం కష్టం, ఇదంతా కూడా చాలా టఫ్ అని, దీంట్లో సహాయ సహకారాలు అంత ఎక్కువ ఉండవు అని నేను విన్నది. ఐ డోంట్ నో, ఐ నాట్ షూర్. కానీ ఈ మా రవీందర్కి తెలవగానే
మేము చాలా మంచి ఫ్రెండ్స్, ఒక దగ్గర నుంచి ఉన్నోళ్ళం. రవీందర్ ఇట్లా హెల్ప్ చేయమని మొత్తం కూడా మీరు వేసుకొని అన్ని రకాలుగా మిరియాల రవీందర్ రెడ్డి గారు అఖండ మూవీ, తన అఖండ మూవీ తీసినాక ఆయన దాంట్లో యాక్ట్ చేసిన ఎద్దులు వచ్చి మా దగ్గర గెలిచినాయి, మళ్ళా ఎద్దుల పందాలు పెట్టి. అందుకని ఖచ్చితంగా అన్నిట్లలో విజయం సాధిస్తారని, అట్లే వేదిక మీద ఇంకా పేర్లు మర్చిపోయినా మీ అందరికి వచ్చినందుకు, దీన్ని సక్సెస్ చేసి ఈవెంట్ సక్సెస్ చేసిన అందరికి కూడా, అట్లే మీడియా కూడా వచ్చిన విజ్ఞప్తి ఏంటంటే, చిన్న చిన్న ఈ మూవీస్ని, ఎందుకంటే అంత పెద్దవాటే తీస్తూ ఉంటాం, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సౌత్ ఇండియా మూవీ ఇండస్ట్రీ దేశాన్ని శాసిస్తూ ఉంది. ఈరోజు హాలీవుడ్కు పోటీ పడుతూ ఉన్నాం. దాని అందరికీ ఏంటంటే, చిన్న ఈ మీడియం రేంజ్ మూవీస్ సక్సెస్ అయినప్పుడు ఇండస్ట్రీ ఇంకా గ్రోత్ అవుతుంది, ఆర్టిస్టులకు కూడా నీకు రకరకాల దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మూవీ మన మీడియా అంతా కూడా ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయాలని చేస్తారని మీ అందరికీ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ, జై తెలంగాణ.